Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ నేల మీదకు దిగుతున్నారా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నింగి నుంచి క్రమేపీ నేలకు దిగుతున్నారా? కోర్టుల నుంచి తనకు అనుకూలంగా వచ్చిన తీర్పులతో తనకు ఎదురేలేదన్నట్లుగా భావిస్తున్న నిమ్మగడ్డకు ఇప్పుడు వాస్తవాలు తెలిసి వస్తున్నాయా? తానే సర్వాధికారిలా వ్యవహరిస్తూ హుంకరిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన దూకుడుకు కళ్ళెం పడినట్లేనా? కొద్ది రోజుల నుంచి వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే నిమ్మగడ్డ స్పీడుకు గట్టిగానే బ్రేకులు పడినట్లు అర్థమవుతోంది. పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాటి నుంచి నిమ్మగడ్డ తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం ఒక్కో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సీనియర్ ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది గిరిజాశంకర్లపై అభిశంసన, కలెక్టర్లు ఎస్పీ ఇతర ఉద్యోగుల బదిలీలతో మొదలుపెట్టి ఏకగ్రీవాలపై ఆంక్షలు, కేంద్ర ఎన్నికల సంఘం సివిజిల్ యాప్, రాష్ట్ర ప్రభుత్వ నిఘా యాప్లను పక్కన పెట్టి సొంత యాప్ రూపొందించడం, పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హౌస్ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వడం, పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నికలకు కొత్త అర్థం చెబుతూ వాటిని నిలిపివేయాలంటూ ఆదేశాలు ఇవ్వడం వంటి పలు వివాదాస్పద నిర్ణయాలు ఆయన తీసుకున్నారు. అయితే ఆయనకు బ్యాడ్ టైం మొదలైందా అన్నట్లుగా ఈ నిర్ణయాలన్నీ ఇప్పుడు వరుసగా బెడిచికొడుతున్నాయి. తొలుత ఈ వాచ్ యాప్ విషయానికి వస్తే ఇప్పటికే ప్రభుత్వ యాప్లు ఉండగా నిమ్మగడ్డ ప్రత్యేకంగా ఈ వాచ్ యాప్ను తయారు చేయించుకున్నారు. ఈ యాప్ వినియోగంపై అనుమానాలు లేవనెత్తిన ప్రభుత్వం దీనిపై హైకోర్టును ఆశ్రయించింది. ఈ వాచ్ యాప్ను ప్రైవేట్ వ్యక్తులు తయారు చేశారని, దీనికి ప్రభుత్వ ఆమోదం కూడా పొందలేదని జగన్ సర్కారు వాదించింది. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన హైకోర్టు భద్రతా అనుమతులు లేకుండా ఈ యాప్ను వినియోగించవద్దని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల తర్వాత నిమ్మగడ్డ రమేష్ ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేశారు. ఈ యాప్ వినియోగించాలంటే ప్రభుత్వం నుంచి 5 అనుమతులు పొందాల్సి ఉంటుంది. దీంతో నిమ్మగడ్డ యాప్ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇక పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హౌస్ అరెస్టుకు ఆదేశాలు ఇస్తూ నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలు దేశవ్యాప్తంగా సంచలనానికి దారితీశాయి. ఓ కేబినెట్ మంత్రిని, అది కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇంటి నుంచి బయటికి రాకుండా చూడమంటూ డీజీపీని ఆదేశించడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అయితే ఈ విషయంలో కూడా నిమ్మగడ్డకు హైకోర్టులో చుక్కెదురైంది. నిమ్మగడ్డ ఆదేశాలను తప్పుపట్టిన హైకోర్టు వాటిని కొట్టివేసింది. అయితే ఎన్నికలయ్యే వరకు పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడవద్దంటూ నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు ఇది విరుద్ధమంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని డివిజన్ బెంచ్కు ఆయన అప్పీల్ చేశారు. రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు రంగులు మార్చాలన్న నిమ్మగడ్డ ఆదేశాలపై కూడా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ వాహనాలకు రంగులు మార్చడానికి 3 నెలల సమయం భారీగా ఖర్చు అవుతుందని కోర్టుకు తెలిపింది. దాదాపు 4.5 కోట్ల మందికి రేషన్ సరఫరా చేసే ఈ వాహనాలను ఎన్నికల షెడ్యూల్కు ముందే ప్రారంభించినట్లు తెలిపింది. ఈ విషయాలను పక్కన పెడితే ఏకగ్రీవాల విషయంలో నిమ్మగడ్డ వెనకడుగు వేయడం మాత్రం విశేషంగానే చెప్పుకోవాలి. ఏకగ్రీవాలకు కొత్త అర్థం చెబుతూ గుంటూరు చిత్తూరు జిల్లాల్లో వచ్చిన ఏకగ్రీవాలను ప్రకటించవద్దంటూ కలెక్టర్లకు నిమ్మగడ్డ ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారింది. మంత్రి పెద్దిరెడ్డితో గొడవ మొదలవడానికి ఇదే కారణమైంది. ఒకే నామినేషన్ దాఖలైతే దానిని ఏకగ్రీవ ఎన్నికగా పరిగణించి డిక్లరేషన్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఎవరు ఫిర్యాదు చేయకుండానే, పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థులెవరూ అభ్యంతరం చెప్పకుండానే వాటిని బలవంతపు ఏకగ్రీవాలంటూ నిమ్మగడ్డ నిర్ణయించడం పట్ల అంతా విస్మయం వ్యక్తం చేశారు. అయితే సడన్ గా ఏం జరిగిందో తెలియదు కానీ సోమవారం గవర్నర్ను కలిసి వచ్చిన వెంటనే ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఏకగ్రీవాలను ఆమోదిస్తున్నట్లుగా ప్రకటించాల్సిందిగా ఆయన కలెక్టర్లకు ఆదేశించారు. ఇవన్నీ ఇలా ఉంటే నిమ్మగడ్డపై మంత్రులు పెద్దిరెడ్డి, బొత్త సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్వీకరించి ప్రివిలేజ్ కమిటీకి పంపడం, ప్రివిలేజ్ కమిటీ విచారణ జరుగుతుండడం, ఇదే సమయంలో నిమ్మగడ్డ పదవి విరమణ చేసిన ఆయనను వదిలేదు లేదంటూ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించడం, ఇలా ఒక్కొక్కటిగా పరిస్థితులు ప్రతికూలంగా మారుతుండటంతో ప్రస్తుతానికి నిమ్మగడ్డ దూకుడు తగ్గినట్లుగానే కనిపిస్తోంది.